Hi friends please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగనకు రగరామ మరో ప్రేమలేఖ ఢిల్లీ కేంద్రంగా రఘురామరాజు టార్గెట్ జగన్ అన్నట్లుగా వెంటాడుతున్నారు జగన్ ప్రభుత్వ తీరుపైన వరుసగా కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు గవర్నర్లు ఎంపీలకు లేఖలు రాసిన రఘురామరాజు ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి జగన్కే లేఖలు రాస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో ఉండే రఘురామరాజు లేఖలు సంధిస్తున్నారు ఎన్నికల హామీ మేరకు పెన్షన్ ప్రతి ఏటా రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుతూ పోతామని చెప్పారని ఆ లెక్క ప్రకారం జూన్ ఒకటవ తేదీకి పెన్షన్ను రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇక ఇప్పుడు తాజాగా మరో లేఖ విడుదల చేశారు ఏపీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు హామీని నిలబెట్టుకోవాలంటూ లేఖ రాశారు ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో అధికారంలోకి వస్తే సిపిఎస్ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చారని ఆ లేఖలో గుర్తు చేశారు దీంతోనే ఆ ఉద్యోగాల నుండి మద్దతు లభించిందని చెప్పుకొచ్చారు ఏడు రోజుల్లోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పారని ఇప్పటికీ ఏడు వందల అరవై ఐదు రోజులైనా హామీ అమలు కాలేదని అన్నారు సీఎం జగన్ ఈ హామీని వెంటనే అమలు చేయాలని రఘురామరాజు లేఖలో కోరారు రఘురామరాజు ఎవరికి ఫిర్యాదులు చేసినా లేఖలు రాసినా వైసీపీ నుండి మాత్రం స్పందన కనిపించడం లేదు ఢిల్లీ పర్యటనలో భాగంగా జగన్ అధికారిక అజెండాతో పాటుగా రాజకీయ అజెండాలో రఘురామ అంశం సైతం ప్రాధాన్యత సంతరించుకుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా సమావేశం జరిగిన సమయంలో రఘురామరాజు అంశం పైన చర్చకు వచ్చిందని పార్టీలో చర్చ సాగుతోంది జగన్ ఢిల్లీ రావడంతో పార్టీ ఎంపీలు సైతం హస్తనా చేరుకున్నారు అయితే రఘురామరాజు విషయంలో ముఖ్యమంత్రి రాజకీయంగా ఏం చేస్తున్నారనేది బయటకు రాకుండా సైలెంట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే వైసీపీ ఎంపీలు లోక్సభ స్పీకర్కు రఘురామరాజు పైన అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇచ్చారు అయితే దీనిపైన ఇప్పటి వరకు చర్యలు లేకపోవడంతో వైసీపీ నేతలు మరిన్ని ఆధారాలు స్పీకర్కి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసిన తరువాత స్పీకర్ను కలిసేందుకు వైసీపీ నేతలు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం ఆ సమయంలో రఘురామరాజు పార్టీ అధినేత ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యలను వివరించడంతో పాటుగా ఆయన పైన చర్యలు తీసుకోవాలని మరోసారి గట్టిగా కోరేందుకు సిద్ధమవుతున్నారని ఢిల్లీ సర్కిల్స్లో సాగుతున్న ప్రచారం రఘురామరాజు ఢిల్లీ కేంద్రంగా తమను పొలిటికల్ గా చేసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు భావిస్తున్నా తాము వాటిని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదని అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఢిల్లీలో మాత్రం తమ ఆపరేషన్ కొనసాగిస్తామన్నారు వచ్చే వారం రఘురామరాజు అంశంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని వైసీపీ నేతల అంచనా ఇదే సమయంలో ఢిల్లీలోనే ఉన్న రఘురామరాజు తను నమ్ముకున్న దారిలోనే ముందుకు పోతున్నారు వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకు ఎక్కడా నష్టం జరగదనే ధీమాతో రఘురామ ఉన్నట్లుగా తెలుస్తోంది దీంతో వరుసగా లేఖలు మరోవైపు ఫిర్యాదులు కోర్టులో కొనసాగుతున్న కేసులతో ఏపీలో హాట్ టాపిక్గా నిలుస్తున్నారు సీఎం జగన్ ఢిల్లీ టూర్తో అధికారికంగా కేంద్రం నుండి రాష్ట్రంకు ఏ రకమైన ప్రయోజనాలు రాబోతున్నాయనే చర్చ కంటే పొలిటికల్గా సీఎం ఢిల్లీలో ఏ రకంగా పావులు కదుపుతున్నారు రానున్న రోజుల్లో ఏం జరగబోతుందనే చర్చ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది